फातिमा शिराजी होममेड प्रोडक्ट इस्तेमाल करने से 1 मंथ में 10 kg तक आप अपना वजन कम कर सकते हैं। गोल्डन हिट्स कॉलोनी पिलर नंबर 213 राजेंद्र नगर हैदराबाद। हाय राजेंद्र, अगली खबर हम आपको बताने जा रहे हैं जो कि भोजन से है। MLC कविता जो कि CM की दुख्तर है, उनका जो है भोजन में एक जलसा था। वो जलसे से खिताब करते हुए MLA आमिर शकील को जिताने की उन्होंने जो है आवाम से अपील की है। तो जाहिर सी बात है, इस बार आवाम जिताएगी या नहीं जिताएगी पता नहीं, क्योंकि खासकर मुस्लिम लोग, भोजन के मुस्लिम लोग MLA शकील आमिर से नाराज है। इस तरह की भी खबर आ रही है। अब आने वाले इलेक्शन में पता चलेगा कि आमिर शकील MLA बनेंगे या नहीं, या तो फिर कविता का की बात मानकर वहां की आवाम, मुस्लिम आवाम जो है BRS पार्टी को वोट देगी। तो आइए कविता का ने किस तरह से जलसा किया है, कितनी पब्लिक थी वो हम आपको दिखाते हैं। ఇంత అద్భుతంగా ఒక ప్రపంచనం లాగా శకీల్ గారిని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి బోధన్ యువ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి BRS నియోజకవర్గ యువ మిత్రులు భవానీపేట శ్రీనివాస్ గారు, గణేష్ పటేల్ గారు, శంకర్ గౌడ్ గారు, బాబర్ గారు, సురేష్ గారు, షబీర్ గారు, రాము గారు, దోన్ సాయి గారు, మధు గారు, వడ్ల సతీష్ చారి గారు, దేవా గారు, శ్రీను గారు, ప్రవీణ్ నాయక్ గారు, నరేష్ గారు, హరి గారు, జుబేర్ గారు, భరత్ యాదవ్ గారు, అడ్లూరి నరేష్ గారు, అల్లం రమేష్ గారు, ఉమర్ గారు, రాము గారు, రవిశంకర్ గారు, సిరివేసు సంతోష్ గారు, ఇంకా ఎవరినన్నా యువ మిత్రులుగా పేరు తీసుకొస్తే బాధపడద్దు, సీనియర్ గారు కావాలనే పేరు తీసుకుంటలేను, ఎందుకంటే యూత్ మీటింగ్ అని చెప్పి సీనియర్ల పేరు తీసుకుంటలేను ఏమనుకోవద్దు. మరి ప్రత్యేకించి యువ మిత్రుల కోసమే ఏర్పాటు చేసిన కార్యక్రమం కాబట్టి వారు కష్టపడి జరుపుకున్న కార్యక్రమం కాబట్టి వారి గుర్తింపు ఉండాలని చెప్పి నిజంగా సభకు వచ్చేటప్పటికి ఎలక్షన్ సభ లెక్క లేదు, విజయ యాత్రలాగా ఉన్న తెలిసినంత డూస్ తీసేసిందా అట్లా ఉంది మన మీటింగ్. ఖచ్చితంగా నీ జోన్ చూస్తే, ఆ జులూస్ చూస్తే, ఆ మీటింగ్ చూస్తే షకీల్ భాయ్ 50,000 పై చీటు గెలిచిపోయినట్టేనని మనస్ఫూర్తిగా నేను నమ్ముతా ఉన్నాను. మరి ఇవాళ ఇంతమంది యువ మిత్రులు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కొన్ని విషయాల పట్ల మనం ఆలోచన చేసుకోవాలి. మనం తెలంగాణ ఉద్యమంలో ముందు నడిచినటువంటి వాళ్ళం. 2001 నుంచి మొదలు పెడితే 2014 వరకు ఎత్తిన పిడికిని దించకుండా ఉద్యమం చేసినటువంటి వీరులం మనం. మీకు అందరు గుర్తుండాల కేసీఆర్ గారు కొన్ని సందర్భాలలో మాట్లాడుకుంటూ బాధపడుకుంటూ పల్లే పల్లెనా పల్లేరు మొలిసే తెలంగాణలోనా అని బాధపడడం బంద్ చేయాలి, పల్లే పల్లెలో వీరులు మొలవాలే, తెలంగాణ కోసం పిడికిలెత్తి కొట్లాడాలి అని చెప్పి వారు ఆనాడు మనందరం కూడా సందేశం ఇచ్చింది. ఆ సందేశాన్ని అందుకున్నాం, మనందరం కూడా ముందుకొచ్చినాం, కొట్లాడినాం. మరి 2001 నుండి 14 వరకు ఉద్యమం చేసిన వాళ్ళు చాలా మంది ఇవాళ సీనియర్స్ అయిపోయింది, అవునా కదా? వాళ్ళందరూ ఇవాళ రకరకాల పదవులలో ఉన్నారు. ఆ తర్వాత అనేక మంది యువ మిత్రులు మరి మన కోసం వచ్చింది, అందరూ కూడా ఇవాళ గులాబీ తండవ కప్పుకొని కలిసి నడుస్తూ ఉన్నారు. మా యువ మిత్రులందరినీ నేను కోరేది ఒకటే, నాకేంది అనుకుంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చేది కాదు, నాకేంది నాదేం పోతుంది అనుకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు, ఇవాళ ఎన్నికలు వచ్చినాయి, నాకేంది ఎన్నికలు వస్తాయి పోతాయి అనుకుంటే మంచి నాయకులు రారు. ఖచ్చితంగా ఎన్నికలు వచ్చినప్పుడు బాధ్యతతోని స్పృహతోని కదలాలే, 10 మందికి మంచి ఏందో చెడేందో చెప్పాలే, వాళ్ళు ఓట్లకొచ్చి ఓట్లేసేదాకా కూడా ఎంటబడాలి. ఎందుకంటే నిజంగా భారతదేశంలో యూత్ జర బద్నాం ఉన్నారు. ఎలక్షన్ రోజు హాలిడే లెక్క ఇంట్లో కూర్చుంటారు, ఓట్లేయాలనేటటువంటి బద్నాం యువకులకు ఉన్నది. కానీ ఇక్కడ BRS పార్టీ యువ మొత్తం యువ నాయకులందరినీ నేను కోరుతా ఉన్నాను, ఈసారి బోధన్ టౌన్ లో పోలింగ్ పర్సంటేజ్ మీరే పెంచాలి, దగ్గరుండి ఇంటి ఇంటికి వెళ్లి గుండె గుండెను కదిలించి ఓటు వేయడానికి రావాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటును మించిన ఆయుధం లేదు.
మంచి నాయకులు మంచి పనిచేసే నాయకులు మన మంచి కోరే నాయకులు మళ్ళీ అధికారంలోకి రావాలంటే విచక్షణ జ్ఞానం ఉండి అవగాహన ఉండి అభివృద్ధి పట్ల ఆశ ఉన్నటువంటి యువకులు కదలాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి ఆ యువకులను కదిలించేటటువంటి బాధ్యత మన బీఆర్ఎస్ యూత్ వింగ్ ఏ తీసుకోవాలి ఇంటి ఇంటికి పోవాలి తప్పకుండా గుండె గండెని కూడా కదిలించాలి షకీల్ భాయ్ ఒక మాట అన్నారు చాలా మంచిగా అనిపించింది మన యావత్ తెలంగాణలో హనుమంతుని గుడి లేని ఊరు లేదు కేసీఆర్ పథకం చేరని ఇల్లు లేదు అని చెప్పారు మరి కేసీఆర్ పథకం చేరని ఇల్లు లేకపోతే ప్రతి ఒక్క ఇంట్లోంచి కూడా మరి మనకు ఓట్లు రావాలి కదా కదలాలి కదా కదిలించాలి కదా ఆ బాధ్యత దయచేసి బీఆర్ఎస్ యూత్ వింగ్ తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను మరి ఇక్కడ మీరు ఆలోచన చేయండి ఒక పక్క మన షకీల్ అన్న ఉన్నాడు ఇంకొక పక్క పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు ఇంకొక పక్క మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇక పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన వస్తే పొద్దు వడుసుడైతే ఉండదు పొద్దు గుంపుడే ఉండదు ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఆయన చూసాం సీనియర్ నాయకుడు పెద్ద మనిషి ఇదివరకు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా పనిచేసిండు ఆయన భారీ నీటిపారుదల మంత్రిగా పనిచేస్తే కేవలం వైఎస్ఆర్ జలయజ్ఞానికి ధన యజ్ఞానికి ధన దాహానికి ఈయన సహకరించింది తప్పితే ఫాతిమా షిరాజీ హోమ్ మేడ్ ప్రొడక్ట్ ఇస్తేమాల్ కర్నేసే వన్ మంత్ మే 10 kg తక్ ఆప్ అప్నా వజన్ కమ్ కర్ సక్తే హై सबसे कम दाम में वेट लॉस का तरीका हमारे यहाँ मौजूद है वो भी नो साइड इफेक्ट नो डाइट नो एक्सरसाइज के साथ आज ही कॉन्टैक्ट करें फातिमा शिराजी होममेड प्रोडक्ट से और अपने आप को खूबसूरत बनाएं फातिमा शिराजी होममेड प्रोडक्ट गोल्डन हेड्स कॉलोनी पिलर नंबर 213 राजेंद्र नगर हैदराबाद 8142877400